EFM, ఇది మీ ఎఫ్ఎం లో అమ్మ నా కోళ్ళ అయ్యో నా అత్త సై కోళ్ళ ఆ పల్లెల్లో ఉన్న అన్నం డైనింగ్ టేబుల్ మీద తీసుకొచ్చి పెట్టు. మరి పులిహోర, గారెలు, పాయసం, అరటి పండ్ల గెలా ఇవన్నీ మిగిలిపోతాయి కదమ్మా. అన్ని చెప్పాలంటే తీసుకురా అవి కూడా ఇక్కడికి. ఎందుకత్తమ్మా ఇవన్నీ, ఏమైనా ఫంక్షనా? ఓయమ్మో లాలికి వచ్చిందమ్మా, నువ్వు అసలు ఏవి తిన్నట్టే మాట్లాడుతున్నావు కదే. ఓ అవన్నీ మనకేనా? మా అత్తమ్మ ఎంత మంచిది. నువ్వు కూడా నీ పెద్ద పళ్ళని తీసుకొచ్చుకో. వస్తా వస్తా మీ మామయ్య మూలకో సాసర్ ఉంటుంది, అది కూడా తీసుకునిరా. మామా నీ సాసర్ బయట తీసిరు, తినడానికి రా జల్దీ. ఏంటి ఇది, పది పెళ్ళిళ్ళకి ఒకసారి వెళ్ళినట్టుంది, ఇంత తిండి ఏంటే? నాకు కోడలికి మధ్యలో కూర్చొని చెప్తాను, ఇటు రండి. అబ్బా అంత గట్టిగా లాగవింటే నీ మొహం మండ. పోండి మీరు మీ సరసం. అబ్బా సిగ్గుపడకే బాబు, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇంతకీ విషయం ఏంటి? అబ్బా అన్ని నేనే చెప్పాలి. ఇంట్లో కుటుంబం అంతా అందరూ కలిసి తింటే అధిక బరువు సమస్య తగ్గుతుందంటండి. ఓ సర్వేలో వచ్చింది, ఇలా వారానికి కనీసం 4 రోజులైనా కలిసి తినాలంట. మీరు కానీయండి, ఆ సాసర్లో ఏమన్నా పోయివే? ఓ గట్లంటే నా చుట్టూ మస్తు మందు ఉన్నప్పుడు నేను మస్తు సాలు తిన్నా, సన్నబడ్డనా? లేదే అంటే నీతో పాటు ఆ మస్తు మందు కూడా తినాలి, నువ్వు ఒక్కదానివి కాదు. ఈ ఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం లో అమ్మ నా కోళ్ళ అయ్యో నా అత్త.